అందట్లో మనం నాగార్జున అనే చూస్తూ కూర్చుంటాం. సూపర్ బ్రో, నైస్. సంక్రాంతి పండుగ వచ్చాడు కొట్టాడు అన్ని మేడం చెప్పుకుంటా మేడం వీడియోలో చూస్తా మేడం మేడం కృతి శెట్టి మేడం రమ్యకృష్ణ బ్యూటీ క్వీన్ ఏ మాత్రం తగ్గదు కింగ్ కు మంచి సపోర్ట్ పొలిటీషియన్స్ ఇస్తారు హామీ ఈ సినిమాలో ఉంది శివగామి బ్రో బ్రో పంట పండిస్తారు రైతు వచ్చాడు చైతు మావల్లేదు బ్రో సినిమా మాత్రం ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాసివాడు తస్సాదియా సినిమా సూపర్ హిట్ అయ్యా వాడి తస్సాదియా సూపర్ హిట్ అయ్యా సినిమా బంగారు రాజు బ్రో అప్పట్లో సామజవరగమన ఇప్పుడు టాంటక్ డడ్డన బంగారు రాజు కొట్టాడు హిట్ సంక్రాంతి ముగ్గు చేస్తారు రంగు వచ్చాడు కింగ్ బ్రో సినిమా సూపర్ ఉంది బ్రో బంగారు రాజు మా బంగ్లాకి పట్టుంది బూజు దులిపేశాడు బంగారు రాజు వచ్చాడు కింగ్ హైలైట్ బ్రో సినిమా మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి సినిమా బ్రో పండక్కి ఊరెళ్ళలేదనో చిన్న బాధ ఉంది బ్రో వచ్చాను థియేటర్కి మా ఊరికి వెళ్ళినట్టు మా సొంత ఇంటికి వెళ్ళినట్టుంది బ్రో సినిమా మాత్రం అంత కలర్ఫుల్గా అంత నీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడ తగ్గలేదు సినిమా సూపర్ హిట్ బ్రో తండ్రి కొడుకు ముగ్గురు కనిపిస్తారు థియేటర్లో ఇద్దరు నాగార్జునలు ఒక నాగ చైతన్య మామూలు ఉండదు సూపర్ 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 సినిమా కృతి శెట్టి సర్పంచ్ నాగలక్ష్మి సూపర్ బ్రో ఎక్సలెంట్ బ్రో అష్ట నాగలక్ష్మిలు ఉంటారు అష్టలక్ష్మిలు ఉంటారు తొమ్మిది లక్ష్మి ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఉంటుంది అంత మహాలక్ష్మిలాగా ఉంటుంది సినిమాలో చాలా బాగుంది కింగ్ క్వీన్ బ్యూటీ క్వీన్ రమ్యకృష్ణ సూపర్ బ్రో పొలాల్లో కొడుకు మన్మడోది వాళ్ళ పేరు నిలబెట్టారు ఇద్దరు నిలబెట్టాడు మేసం తిప్పే సినిమా మేసం తిప్పే సినిమా బంగారు రాజు మా బంగ్లాకు పట్టింది బూజు దులిపేశాడు బంగారు రాజు వచ్చేసాడు బ్రో బ్రో పొలాల్లో పండిస్తారు రైతులు వచ్చాడు చైతు సూపర్ బంగారు రాజు అన్న కొద్దిగా మైకులు కింద పెట్టరా సినిమా సూపర్ ఉన్నదన్న
నాకు మస్తు నచ్చింది. పొద్దుగాల నేను పోయేటప్పుడు సార్ ఇచ్చిండు అన్న, నాగార్జున సార్ థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. అన్న దగ్గర పెట్టుకోరు అన్న, నాగార్జున సార్ ఇచ్చిండు అన్న. తమ్ముడు సినిమా పోతున్నావు కదా, తమ్ముడు పెట్టుకొని పో, ఇది ఇది నీకు ఇస్తున్న గిఫ్ట్ అన్నాడు అన్న. బాగుందా అన్న, బాగుందా? ఏ కాదన్న, ఇది నార్మల్గా రెంట్కు తెచ్చిన అన్న. పెట్టుకో తమ్ముడు, బాగుంటుంది, నీకు మంచిగా ఉన్నది, స్టైల్గా ఉంటావు అన్నాడు సారు. సార్ చాలా మంచోడు అన్న, సారు మనసు మంచి, కొద్దిగా కింది పెట్టరు అన్న ప్లీజ్, మీ కాలు ముక్తా. సారు మనసు చాలా మంచిది, పాపం మంచోడు. నాగచైతన్య అన్న, నాగచైతన్య అన్న యాక్టింగ్ బాగుందన్న, మంచిగా ఉన్న సాంగులు అవి ఇవి అంతా బాగుంది అన్న. ఒక సాంగ్ ఉంటుంది అన్న, లడ్డుండ లడ్డుండ, అది మస్తున్నది అన్న, అది అన్న మస్తు కొట్టిండు మ్యూజిక్ అన్న, అది బాగుంది. ఇది అన్న, ఇది నీకు ఏమైనా కావాలన్నా? లేదు లేదన్నా అన్న, నీకు ఏమైనా కావాలన్నా కొనుక్కుంటావా పండగకి? ముత్యాలు ఒకటి ఇస్తానా, ఇది ఒకటి ఇస్తా చిన్నది అన్న, కొనుక్కో బట్టలు గిట్ల అన్న. లేదు చిన్నది ఇస్తా, పాపం బట్టలు కొనుక్కుంటారు కదా పతంగిలు అవన్నీ అన్న. కావాలే కావాలా మీకు ఇది? ఇలా ఏ లేదన్న, ఇది రెంట్కి తెచ్చిన అన్న, మళ్ళీ ఇవ్వకపోతే కొడతారు. ఇది 150 ఉంటుంది కదా, ఎంత కొట్టేది అన్న? కొట్టేది అవునవును, ఇవ్వకుండా వాళ్ళు ఈ ఈ షాప్ చేస్తారు అన్న. ఎట్లుందన్న నేను పెట్టుకుంటే అందంగా ఉంటాయా? చూడు ఒకసారి చూడు అన్న. అన్న సినిమా మాత్రం సూపర్ హిట్ కొట్టారు అన్న, బ్లాక్ బస్టరు. కానీ మంచిగా ఉన్న సాంగ్స్ అవన్నీ క్లైమేట్ కళ్ళలకే నీళ్ళు వచ్చినాయి. కానీ మంచిగా ఉందన్న సినిమా అన్న. సరే అన్న, ఇక కొద్దిగా టిఫిన్లు ఛాయ్ తాగి వెళ్ళిపోవాలి. మీకు ఎవరికైనా హెల్మెట్ ఉన్నా అన్న? హెల్మెట్లు ఉన్నాయా? లేదా? ఇది పెట్టుకొని పోరు అన్న, ఎవరేమన్నారు. సరే సూపర్ అన్న, బాయ్ అన్న, ఉంటా, థ్యాంక్ యూ అన్న. కంటిన్యూషన్ సోగాడ చిన్న కంటిన్యూషన్ చాలా బాగుంది, బాగుంది. పర్ఫార్మెన్స్ నాగార్జున గారి అండ్ చైతన్య గారి కాంబినేషన్ వచ్చే ఎలా ఉంది సీన్స్? చాలా బాగున్నాయి, ఐ ఫీస్ట్ మొత్తం మూవీ అంతా ఐ ఫీస్ట్. వన్కి కంటిన్యూస్ ఉంటుందా? వన్కి సీక్వల్, ఇది కంటిన్యూషన్. సో ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలో? సర్పంచ్ నాగలక్ష్మి ఎట్లా ఉంది క్యారెక్టర్? బాగుంది, కానీ నేనైతే నాగార్జున చూస్తూ ఉండిపోయినా. అవును అవును, మీరు చూసారా? రిలీజ్ చేసి కాదు, కంటిన్యూ అవుతూ వస్తుంది. మ్యూజిక్ బాగుంది, కానీ సోగాడే చిన్ననతో కంపేర్ చేస్తే ఇది అంత అనిపించట్లేదు మ్యూజిక్ పరంగా. ఇప్పుడు కూడా అట్లానే, ఇప్పుడు కూడా అలానే ఉంది, ఇంకా బాగుంది అని చెప్పొచ్చు. నాగ చైతన్య బాగుంది, బాగుంది. ఇంకా సినిమాలో కొంత ఎక్కువ మంది ఆర్టిస్టులు పనిచేసారంట, అంటే లైక్ అష్టలక్ష్మి అట్లాంటి ఎక్కువ మంది హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ వాళ్ళతో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయి? ఏదో సాంగ్లో ఎక్కువ మంది ఉంటారు. అవునవును, ఫస్ట్ సాంగ్ కానీ అందట్లో మనం నాగార్జున చూస్తూ కూర్చుంటాం. ఎలా ఉంది నాగార్జున పంచకట్ అవి చెప్పండి? చాలా బాగుంది, బంగారాజు గెటప్, అసలు ఆ స్వాగ్, ఎంతమంది బంగారాజు గెటప్లో వచ్చారు ఈరోజు. ఒక డైలాగ్ చెప్పండి. వాసివాడి తస్సదియా. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము మూవీని. పండుగ రోజు మంచి మూవీ చూసాము అన్నట్టు, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. ఏంటంటే లాస్ట్ ఎమోషనల్గా చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను, చాలా బాగా అనిపించింది, సాంగ్స్ కూడా బాగుంది. మెసేజ్ అంటే ఏదైనా మనం మనసుతో చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది, మన వాళ్ళ గురించి మనం చేస్తే ఎప్పుడైనా మనం హై రీచ్ అవుతామని బాగా చూపించారు లైఫ్లో, చాలా బాగుంది. అంటే ఐఎమ్ రియలీ కనెక్టెడ్, చాలా బాగా నచ్చింది నాకు. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే మన లవ్లో వాళ్ళు అనుకున్నది
ఎలా చేయించాలి వాళ్ళ హైలో హైట్స్ ఎలా అచీవ్ చేయాలనేది బాగా చూపించారు ఇలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళు అనుకుంటే సాధిస్తారు అని చాలా బాగా చూపించారు వాళ్ళు అనుకోవడమే ఆలస్యము అని కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు అంటే పండక్కి ఒక మంచి ఫ్యామిలీ మూవీ అండ్ త్రూఅవుట్ అంటే మనకి ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ లో చిన్నది ఇది కొంచెం అంటే లవ్ ట్రాక్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించినా కూడా నాకైతే బాగా అనిపించింది దానికన్నా బెటర్ గానే అనిపించింది పండక్కి అయితే బెస్ట్ మూవీ అండ్ మరి అక్కడ ఉంటది కదా అంటే అక్కడ ఒక కొంతమందిని చంపారు కదా సో వాళ్ళ గురించి ఒక పగబెట్టి వస్తాడు అవన్నీ థియేటర్ లో చూడండి ఉంది అంటే కంటిన్యూషన్ లాగా ఉంటది ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ కాంబినేషన్ మెయిన్ అంటే కొన్ని మీకు నచ్చపోతే నేను ఏది చేస్తాను బ్రదర్ పండక్కి అయితే నాకైతే బాగానే అనిపించింది ఆ ఫస్ట్ హాఫ్ చెప్తున్నాను కదా లవ్ స్టోరీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారు వీళ్ళు ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు స్టార్టింగ్లో ఆ పాయింట్ని క్లైమాక్స్ వరకు మళ్ళీ తీసుకురాలి ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చారు తప్ప సో ఆ పరంగా మేబీ కొంతమందికి అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించవచ్చు అంటే దేవుడు అని కాదు క్లైమాక్స్ మొత్తం ఇంకా అంతే అదే కాన్సెప్ట్ దేవుడు కాన్సెప్టే అంటే అదే ఆ రిలేటెడ్గా ఆత్మలో ఆ దేవుడి యొక్క నిధి ఆ కాన్సెప్ట్ అనమాట బాగుంది ఓవరాల్గా సాంగ్స్ ఒక రెండు బాగున్నాయి అంటే ఆవిడ బాగానే ఉంటారు కదా అంటే ఒక కాలేజ్ యూనిఫామ్ డ్రెస్లో ఒక సీన్ ఉంటుంది అప్పుడు ఆవిడ చూస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిలాగే ఉంటుంది ఆవిడ బయట ఆవిడ అంటారు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిలు ఉంటుంది అలాగే ఉంటారు ఆవిడ బాగా చాలా బాగా చేసింది ఆవిడ కూడా అండ్ అందరూ బెస్ట్ ఇచ్చారు నాకు నాగార్జున గారే హైలైట్ అనిపించారు సినిమా మొత్తానికి అంటే ఆయన ఆత్మ రూపంలో వస్తారు తండ్రి రూపంలో వస్తారు నాగ చైతన్యలో ఉంటారు అన్నిట్లో నాగార్జున గారే కాబట్టి నాగార్జున గారే ఈ సినిమా మొత్తానికి హైలైట్ వన్ మ్యాన్ షో నాగార్జున గారు నాగ చైతన్య గారు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు బట్ ఇద్దరిలో నాగార్జున గారు ఎక్కువ హైలైట్ అయ్యారు చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసాం మూవీని పండుగ రోజు మంచి మూవీ చూసాం అందుకు చాలా బాగుంది అన్నీ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది లాస్ట్ ఎమోషనల్గా చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను చాలా బాగా అనిపించింది సాంగ్స్ కూడా బాగుంది మెసేజ్ అంటే ఏదైనా మనం మనసుతో చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది మన వాళ్ళ గురించి మనం చేస్తే ఎప్పుడైనా మనం హై రీచ్ అవుతామని బాగా చూపించారు లైఫ్లో చాలా బాగుంది అంటే ఐఎమ్ రియలీ కనెక్టెడ్ చాలా బాగా నచ్చింది నాకు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే మన లవ్లో వాళ్ళు అనుకున్నది ఎలా చేయించాలి వాళ్ళ హైలో హైట్స్ ఎలా అచీవ్ చేయాలనేది బాగా చూపించారు ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళు అనుకుంటే సాధిస్తారు అని చాలా బాగా చూపించారు వాళ్ళు అనుకోవడమే ఆలస్యము అని కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్న సినిమా ఇది చాలా బాగుంది మన్మధుడు ఇండియాకే మన్మధుడు నాగార్జున మా బాస్ నాగార్జున గారు మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టే మాట నిలబెట్టుకున్నారు హిట్టు కొట్టేశాం సినిమా అభిమానులకు అందరికీ ఒక మాట చెప్పారు అభిమానులందరినీ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పిలవలేకపోయాను థ్యాంక్ యూ మీట్లో కలుద్దామని చెప్పారు ఆయన సో పక్కా కంపల్సరీ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం హైలైట్స్ ఏంటంటే ట్విస్ట్లు హైలైట్స్ ట్విస్ట్లు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి సినిమా మొత్తం ట్విస్ట్లే ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఇంత ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయని ఆ ట్విస్ట్ల విఎఫ్ఎక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంది అండ్ హైలైట్ కూడా విఎఫ్ఎక్స్లో ఒక పరిమితి ఎంతవరకు అయితే ఉంటుందో దానికి మించి చేశారు తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చారు యాక్చువల్లీ చాలా బాగున్నాయి సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇద్దరు కాంబినేషన్ అసలు మొత్తం సినిమా వాళ్ళిద్దరే నడిపించారు ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా అసలు సర్పడు నాగలక్ష్మి ఇరగదీశారు చంపేశారు అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగున్నాయి సినిమాలో ఎక్కడ అసలు పేరు పెట్టడానికి లేదు ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అని అనడానికి లేదు విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వం చాలా బాగుంది ఆయన మీద నాగ సార్ పెట్టుకున్న నమ్మకం ఆయన నిలబెట్టుకున్నారు సో ఇంకా మేబీ నెక్స్ట్ పార్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అంత అలా ఏం లేదు అలా ఏం లేదు చేయాలనుకుంటే ఆయన టాలెంట్కి చేయొచ్చు అంత బాగుంది నాగార్జున గారు చేశారు ఎక్స్ట్రాడినరీ ఉంది అది రివీల్ చేయకూడదు సో టిస్ట్లు అని చెప్తున్నాం కదా అదే చాలా బాగుంది నాగ సార్ ఒక మాట అన్నారు అభిమానులకి సినిమాలో చైతన్య మీసం తిప్పాడు రేపు పొద్దున నేను మీసం తిప్పాను రేపు సినిమా చూశాక మీరు కూడా మీసం తిప్పుతారు అక్కినేని ఫ్యాన్స్ అని అన్నారు సో మేము మీసం తిప్పుతున్నాం సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు